మన రాష్ట్రం మనం ఒకసారి చూస్తే ఒక వ్యవసాయ ఆధారంగా మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను ఒక విజన్ తయారు చేశాను. ఆ విజన్ లో ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో ఆ పోర్ట్లన్నీ అభివృద్ధి చేసుకుని 2029కి మన రాష్ట్రంలో ఉండే అనుకూలమైన పరిస్థితుల్ని అవకాశాలుగా మార్చుకొని ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా తయారు చేయాలని, అదే సమయంలో ఒక ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మాణం చేయాలని, ఒక అద్భుత నగరంగా అమరావతి మనం తయారు చేయాలని చెప్పి ముందుకు పోయాం. ఇది 5 కోట్ల ప్రజల కల. అంతేకాకుండా మీరందరూ అనేక విధాలుగా ఆలోచించారు, న్యాయం జరగాలని కోరుకున్నారు. ఆ కోరికలో నేను కూడా ముందుకు పోయి అన్ని విధాల ప్రయత్నం చేశాను. అందుకనే మీరు చూస్తే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే 20వ తారీఖు జూలైలో ఒక కమిటీ వేశాను. అదే మరి సెప్టెంబర్ 3వ తారీఖున అసెంబ్లీలో ఈ యొక్క అనౌన్స్మెంట్ కూడా చేసి ఎక్కడైతే అమరావతి వస్తే బాగుంటుందో అందరితో మాట్లాడిన తర్వాత శివరామకృష్ణయ్య రిపోర్ట్ కూడా ఆధారంగా చేసుకుని మనం ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతం, రాష్ట్రానికి సమదూరంలో ఉండే ప్రాంతం అమరావతి అనే ఉద్దేశంతో ఆ రోజు మనం అమరావతిని అసెంబ్లీలో అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఏప్రిల్ 23వ తారీఖున 2015లో దానికి నామకరణం కూడా అమరావతిని పెడితే బాగుంటుందని అమరావతిగా మనం పెట్టుకున్నాం. ఈరోజు ఒక్కసారి చూస్తే ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతం ఈ అమరావతి. శాతవాహనులు గాని, విష్ణుకుండలు గాని, కాకతీయులు గాని ఇక్కడ పరిపాలించడం, ఒక మనందరి కూడా ఒక చరిత్ర సృష్టించడం కూడా మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అదే మరిగా గౌతమ బుద్ధుడు, నాగార్జునుడు వీళ్ళందరూ కూడా నడియాడిన నేల ఈ నేల. ఆ రోజు నేను చెప్పినప్పుడు అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం చెప్పాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం, 13 జిల్లాల రాష్ట్రం, ఇప్పుడు మళ్ళా మనం విభేదాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు, నేను పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పి ఆ రోజు పూర్తిగా సహకరించింది ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉండే అన్ని పుణ్యక్షేత్రాల నుంచి మనమందరం కూడా ఈ అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నాం. పవిత్రమైన జలాల్ని, పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. శివరామకృష్ణయ్య రిపోర్ట్లో మీరు చూస్తే 4728 మందికి అభిప్రాయాలు తీసుకున్నప్పుడు 2191 మంది విజయవాడ గుంటూరు మధ్యలో బాగుంటుందని చెప్పారు. అదే మరిగా వైజాగ్ 507 మంది చెప్పారు. కర్నూలుకి 360 మంది, ఒంగోలుకి 205 మంది చెప్పి ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడికక్కడ చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు మనం అందరం చూస్తే ఎక్కువ మంది, 50% కంటే ఎక్కువ చెప్పిన ప్రాంతం కూడా ఈ అమరావతి. అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు నేను ఆ రోజు ఆలోచించాను, ఇక్కడ కలకత్తా మనం చూస్తే 76% ఆదాయం వెస్ట్ బెంగాల్కి వస్తూ ఉంది, హైదరాబాద్ వల్ల తెలంగాణకి 60% వస్తూ ఉంది, ముంబై మహారాష్ట్రకి 57%, భువనేశ్వర్ ఒరిస్సా రాష్ట్రానికి 56%, బెంగళూరు కర్ణాటక రాష్ట్రానికి 40%, చెన్నై తమిళనాడు రాష్ట్రానికి 39% ఆదాయం ఆ ఒక్క నగరాల్లో నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాత మనం అందరం కూడా చూస్తే ఇది సమదూరంలో ఉంది. 6 జిల్లాలు ఒక పక్కన, ఇంకొక 6 జిల్లాలు ఇంకో పక్కన ఉన్నాయి. ఇంకో పక్కన చూస్తే 2,35,00,000 మంది జనాభా ఒక పక్కన, 2,15,00,000 మంది జనాభా ఇంకొక పక్కన ఉంది. రెండు పక్కల 12 మంది ఎంపీలు ఈ పక్కన, 12 మంది ఎంపీలు ఆ పక్కన ఉండే పరిస్థితికి వచ్చారు. 84 మంది ఎమ్మెల్యేలు ఒక పక్కన, 74 మంది ఎమ్మెల్యేలు ఇంకో పక్కన ఉన్నారు. 600 కిలోమీటర్లు ఒక పక్కన, 600 కిలోమీటర్లు ఇంకో పక్క డిస్టెన్స్ ఉండే పరిస్థితి ఉంది. ఇది కాకుండా చెన్నై
హైదరాబాద్ బెంగళూరు దగ్గర ఉండే నగరం అమరావతి మనకు అన్ని విధాల అభివృద్ధికి అవకాశం ఉండే ప్రాంతం కూడా.